వెల్కమ్ టు టిఎఫ్సి మీడియా. మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ తాజా రాజకీయ వ్యవహారాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు తిరుపతిలో శుక్రవారం చింతామోహన్ మీడియాతో మాట్లాడుతూ తిరుపతి రాజధాని అవుతుందని బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారన్నారు. దేశం రాష్ట్రం నాశనమవుతుందని వాపోయారు. మౌనంగా ఉండడం ఇష్టం లేక నోరు విప్పుతున్నానని రాష్ట్ర విభజనకు కారకుడు తన మిత్రుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అన్నారు. అప్పటి కోట్ల విజయభాస్కర్ రెడ్డిని గద్దెదించేందుకు తెలంగాణ ఉద్యమానికి నాంది పలికింది వైఎస్ఆర్ అని చెప్పుకొచ్చారు. చెన్నారెడ్డితో మొదలైన ఉద్యమం ఉస్మానియాకు చేరిందన్నారు. అనంతరం కేసీఆర్ సారథ్యం వహించారని సిపిఎం తప్ప అన్ని పార్టీలు రాష్ట్ర విభజన కోసం ఉత్తరాలిచ్చాయన్నారు. విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని, యూపీఏ సర్కార్ హామీ ఇచ్చిందని, తిరుపతిని రాజధాని చేయాలని నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ కు తాను ఉత్తరం కూడా రాశానన్నారు. ఈ సందర్భంగా తన లేఖను మీడియాకు చూపించారు. తిరుపతి చుట్టూ 100,000 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, తిరుపతి రాజధాని అవుతుందని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో కూడా ఉందన్నారు. తుళ్ళూరు రాజధానిగా సాధ్యం కాదని, అది శపించబడిన స్థలమని చంద్రబాబుకు ముందే చెప్పానన్నారు. ఆ స్థలంలో చంద్రబాబు అడుగుపెట్టి మఠాషయ్యారని, అంజయ్య, భవనం వెంకట్రావు, ఎన్టీఆర్ పదవులు సైతం పోయాయన్నారు. తుళ్ళూరులో అడుగు పెడితే పదవి గండం తప్పదన్నారు. చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉండి తిరుపతికి 14 రూపాయలు కూడా ఇవ్వలేదన్నారు. టీడీపీ ముగిసిపోయే నావా అన్నారు. చంద్రబాబు చెల్లని రూపాయని, ఆయన పని అయిపోయిందన్నారు. ఎన్నికల సమయంలో ప్రజాస్వామ్యం అపహాస్యమైందన్నారు. అజ్ఞానంతో మోడీ పరిపాలన చేస్తున్నారని, తిరుపతి ఉప ఎన్నిక చంద్రబాబు జగన్ భవిష్యత్తు నిర్ణయించే ఎన్నిక కాదని, దేశ భవిష్యత్తు నిర్ణయించే ఎన్నికలవని తెలిపారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. డూ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సి మీడియా ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఎంకరేజ్. హాయ్, దిస్ ఇస్ హెబా పటేల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సి మీడియా ఛానల్ ఫర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ అప్డేట్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సి మీడియా ఛానల్ ఫర్ మోర్ సెలబ్రిటీ అప్డేట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు TFC Media. Hi, this is actress Nandita Shweta, TFC Media Private Limited. All the best.